ఓషో సెక్స్ గురించి ఎన్నో మాటలు చెప్పుండొచ్చు, బట్ అతను సెక్స్ గురించి అంతిమంగా చెప్పిన విషయం ఏంటంటే, సెక్స్లో కేంద్రాలు కలవనంత వరకు ఆ సెక్స్ కేవలం రెండు శరీరాల కలయిక మాత్రమే అన్నాడు. మీరు మరొకరితో కామపరమైన సంబంధం కలిగి ఉండొచ్చు, బట్ అది పైపైన వ్యవహారం మాత్రమే. మరి కేంద్రాలు కలవాలంటే ఏం చేయాలి? దీనికి ఓషో రెండు కారణాలు చెప్పాడు. ఒకటి భయం, రెండు ప్రేమ. ప్రేమన్న చోట భయం ఉండదు, భయమన్న చోట ప్రేమ ఉండదు. ఇది బేసిక్ ట్రూత్. బట్ మన ప్రేమలన్నీ భయాలతో నిండి ఉన్నాయి. ఆ భయం ఉన్నప్పుడు నువ్వు సెక్స్లో సర్కిల్ బయటే తిరుగుతావు తప్ప నువ్వు కేంద్రాన్ని ఎన్నటికీ తాకలేవు. కానీ ప్రేమన్నది ఒక అరుదైన వికాసం. అది కేవలం కొన్నిసార్లే సంభవిస్తుంది. కోట్లాది మంది ప్రజలు తాము ప్రేమికులమనే తప్పుడు అభిప్రాయాలతో తమని తాము నిలువున నాశనం చేసుకుంటున్నారు. కానీ అక్కడ ప్రేమండదు, ఓన్లీ అనేక రకాలతో కూడిన భయం మాత్రమే. ప్రపంచంలో సెక్స్ చేయడం అందరికీ వచ్చు, బట్ ప్రేమించడమే ఎవ్వరికీ రాదు. ప్రేమతో కూడిన సెక్స్లో రెండు కేంద్రాలు ఏకమవుతాయి. అది గర్భంతో ఉన్న తల్లి బిడ్డలాగా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరు నూతనంగా స్వచ్ఛంగా పుట్టినట్టు ప్రేమ సెక్స్ కలిస్తే మీ రిలేషన్ కూడా నూతనంగా ఉంటుంది. కానీ చాలామంది జనాలు చేసే తప్పేంటో తెలుసా? మీరు దాహంతో ఉన్నప్పుడు ఒకరు హైడ్రోజన్ తీసుకుంటున్నారు, మరొకరు ఆక్సిజన్ తీసుకుంటున్నారు. దాంతో మూలకాలు కలవక నీరనేది పొట్టక మీ దాహం దాహంగానే మిగిలిపోతుంది. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూలకాన్ని తీసుకోవడానికి కారణమేంటో తెలుసా? భయం. అవును, మీ దాహాన్ని మీరే ముందుగా తీర్చుకోవాలన్న ఆతృతతో హైడ్రోజన్ని ఆక్సిజన్ని విడివిడిగా లాక్కుంటున్నారు. దాంతో మూలకాలు మూలకాలుగానే మిగిలిపోతున్నాయి. మీరు ఆక్సిజన్ని లాక్కోవచ్చు, దాంతో మీరు గాలి పీల్చుకోవచ్చు, బట్ మీ దాహం మాత్రం తీరదు. కానీ మనిషి మనుగడకి నీరనేది చాలా ముఖ్యం. నీ దగ్గరున్న ఆక్సిజన్ని నీ పార్ట్నర్ దగ్గరున్న హైడ్రోజన్తో కలిపితేనే నీరు పుట్టేది, ఇద్దరి దాహాలు తీరేది. సో సెక్స్లో కూడా అంతే. మీరు సెక్స్ చేస్తున్నారు, బట్ ఓన్లీ గాలి పీల్చుకుంటున్నారు. కానీ దాహం తీరట్లా, మీ కేంద్రాలు కలవట్లా. కానీ అసలు నిజం ఏంటంటే, భయం లేకుండా ఓన్లీ ప్రేమ ఉన్నప్పుడే నువ్వు సెక్స్లో కేంద్రాన్ని తాకగలవు. కానీ ఎవరెన్ని చెప్పినా జనాలకు భయమే. జనాలు పిచ్చ భయస్థులు, బట్ వాళ్ళ దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు. అయినా కానీ భయపడుతూనే ఉంటారు. అప్పుడెప్పుడో కబీర్ చెప్పినట్టు, జనాలు నగ్నంగా బట్టలు విప్పి నదిలో స్నానం చేస్తారు, బట్ వాళ్ళ మురికి ఎన్నటికీ పోదు, వాళ్ళకి శుభ్రత ఎన్నటికీ తెలియదు. ఆ సముద్రపు నీటిని వాళ్ళు ఎన్నడూ ఆస్వాదించలేరు, ఆనందంగా ఈత కొట్టలేరు. ఎందుకంటే వాళ్ళకి భయం. వాళ్ళ భయమంతా ఒడ్డునున్న ఆ మురికి బట్టల గురించే.